వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి కంచుకోట కడప జిల్లాలో భారతీయ జనతా పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ పరువును బజార్కిచ్చింది టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడప జిల్లాలో పర్యటించారు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పరిపాలన అదుపు తప్పిందని సోము వీర్రాజు ధ్వజమెత్తారు చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు రాష్ట్రంలోని నదులు వాగులు వంకలు అనే తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారంటూ వీర్రాజు మండిపడ్డారు సిమెంట్ స్టీల్ ధరలు అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోందని అధిక ధరలకు విక్రయాలు జరుపుతుంటే ప్రభుత్వం చూస్తూ ఉండడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించడం కారణంగానే ధరలు పెరుగుతున్నాయని వీర్రాజు ఆరోపించారు రాష్ట్రంలో పరిపాలన అదుపు తప్పడంతోనే ఇలా జరుగుతోందని అన్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు మరింతగా దిగజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమైన బీజేపీ ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి